हेलो फ्रेंड्स, वेलकम टू माय टेस्टी फूड। इवाल्टी रेसिपी वच्चेसी चला चक्कटी टेस्टीगा उंडे ओका न्यू आइटम रेसिपी। सिंपल स्वीट तैयार चेसुकुंदाम। अदी ओका आइटम रेसिपी स्वीट तो मनं रेंडु रकालुगा प्रिपेर चेसुकोवच्चु। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स चूसेद्दाम। ओका बौल पच्चि कोब्बरि तुरुमु, ओका बौल पंचदार, ओका बौल पल्लीलु तीसुकुन्नानु। इप्पुडु दीन्नि ए विधंगा प्रिपेर चेसुकोवालो प्रिपरेशन्लोकि वेल्लिपोदाम। ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని పల్లీల్ని వేగించుకుందాం। నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు మరిన్ని టేస్టీ రెసిపీస్ కావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। ఇప్పుడు పల్లీలు చక్కగా వేగిపోయినాయి, ఒక ప్లేట్ లో వేసుకుందాం। చలారేక మిక్సీ జార్ లో వేసేసుకుందాం, పౌడర్ లా చేసుకుందాం। ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని మైదా పిండి ఒక బౌల్ వేసుకుని, ఇది రెండో ప్రాసెస్ అండి, కొంచెం salt వేసుకుందాం, కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి। ఇలా మైదా పిండిని మనం ఒక చపాతి ముద్దలా కలుపుకొని ఉంచుకోవాలి। ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, అప్పుడే టేస్ట్ గా ఉంటదండి। ఇలా కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవచ్చు। చూడండి, ఇలా నొక్కితే మనకి ముద్దల వస్తది, అప్పుడు ఆయిల్ సరిపోయినట్టు। ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు ఒక pan పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ని ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు అది కొంచెం ఫ్రై అయినే కదా, మనం పచ్చి కొబ్బరి తురుముంచుకున్నాం కదండి, దీని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం। డీప్ ఫ్రై కాకుండా లైట్ గా ఫ్రై చేద్దాం। ఇలా చేయడం వల్ల చక్క టేస్ట్ గా ఉంటాయి మనకి। చూడండి, లైట్ గా ఫ్రై అయ్యింది, దీని కూడా ఒక ప్లేట్ లో తీసుకుందాం। ఇప్పుడు pan పెట్టుకొని పంచదార వేసుకుందాం। ఇప్పుడు అదే బౌల్ తో కొంచెం వాటర్ కూడా వేసుకొని పంచదార కరిగించుకుందాం। మరి తీగ పాకం కాకుండా కొంచెం దగ్గరగా మరిగితే సరిపోద్ది। చూడండి, దగ్గరగా వచ్చింది। ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పల్లీల పౌడర్ ని అందులో వేసేసుకొని గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి। ఇప్పుడు దాన్ని అలా బాగా దగ్గరగా తిప్పుతూ ఉందాం। ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని కూడా అందులో వేసేసుకొని కొంచెం యాలకి పౌడర్ వేసుకొని నిదానంగా చక్కగా అంత కలిసిలాగా తిప్పేసుకుందాం। అలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండగా అది దగ్గర పడిపోద్ది, చూడడానికి మనకి ముద్దల వచ్చేస్తది। పల్లీల్లో వేసుకుంటే స్వీట్ బర్ఫీ తయారైపోయింది। ఇప్పుడు రెండో స్వీట్ తయారు చేసుకుందాం। పక్కనే పెట్టుకున్న ఈ మైదా పిండి ముద్ద తీసుకుని చక్కగా చూడండి, చక్కగా నానిపోయింది। దీన్ని ఒక ముద్దలా తీసుకుని అలా సాగుతూ ఉన్నట్టుగా ఉంటే బాగా నానిపోయినట్టే। ఇప్పుడు ఆ స్వీట్ ని ఒక బాల్ లా చేసుకుని రౌండ్ గా స్టఫ్ చేసుకోవాలి। ఈ మైదా పిండిలను అది చక్కగా ఫోల్డ్ చేసుకుని పూరి ప్రెషర్ తీసుకుని ఆ కవర్ కి కాస్త ఆయిల్ అప్లై చేసి చక్కగా నిదానంగా చేతితో ఇలా పూర్తిగా అప్లై చేసుకుని ఇప్పుడు పూరీలా ఒత్తుకోవాలి। ఇలా బొబ్బట్లు రెడీ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, చాలా చక్కగా బొబ్బట్లని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నాము। ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు pan పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి। మనం తయారు చేసుకున్న బొబ్బట్లని ఒక్కొక్కటి pan మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని
చక్కగా వేగించుకుందాం. ఒకేసారి రెండు మూడు బొబ్బట్లని వేగించేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా బొబ్బట్లు రెడీ అయిపోతున్నాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అంతేనండి, సింపుల్గా బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చితే లైక్ చేయండి.